ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద గల వెలుగుండ ప్రాజెక్టును మంగళవారం మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టేపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసారెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, పలువురు ఎమ్మెల్యేలు, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టేపాటి లక్ష్మిలు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ సొరంగంలోకి కొంత దూరం వెళ్లి అక్కడి పరిస్థితి స్వయంగా పరిశీలించారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ను పరిశీలించారు. ఇటీవల వర్షాలకు కడప రాజుపల్లి వద్ద ఫీడర్ కాలువ గట్టును పడిన కోతలను స్వయంగా పరిశీలించారు. తీవ్ర ఎండలను సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనాలపై వెళ్లి కాలువను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లా జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును ప్రాధాన్యతా క్రమంలో త్వరలో పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తయిందంటూ జాతికి అంకితం చేస్తున్నామంటూ గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని తెలిపారు. మంత్రుల వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, సిఇ శ్యామ్ ప్రసాద్, ఎస్సి అబూతా లీ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకి సాగునీరు త్రాగునీరు అందించడం ఒక ప్రధాన బాధ్యతగా లక్ష్యంగా తీసుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు గౌరవ మంత్రివర్యులు గొట్టుపాటి రవి గారు, అదేవిధంగా మరొక గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, పార్లమెంటు సభ్యులు, మా తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు, మా యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈరోజు యొక్క వెలుగొండ ప్రాజెక్టు మరి యొక్క సందర్శనకు రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు పరిశీలనకు రావడం జరిగింది అనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క వెలుగొండకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు. ఏదైతే పర్టికులర్గా ఫ్లోరైడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా మరి అత్యంత ప్రయోజనం కలిగించేటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. దగ్గర దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు, 1.25 కోటి జనాభా అంటే దగ్గర దగ్గర 25 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. మరి ఇంత అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టు ఆ రోజు 1996లోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసి ప్రారంభించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ మరి జలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞం చేసుకుని ఈ యొక్క వెలుగొండను ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆ రోజు 2014లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే మరి దగ్గర దగ్గర 20 సంవత్సరాల కాలంలో కేవలం మరి ఏదైతే పనులు చూస్తే కేవలం 38% మాత్రమే ఆ రోజు వెలుగొండ చేసినటువంటి స్థితిలో మళ్ళీ 14-19లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దీనికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మిగిలినటువంటి 62% బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అందులో మరి దగ్గర దగ్గర 30% పనులు ఆ రోజు 14-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఎంత ప్రాధాన్యత వెలుగొండకి ఇచ్చామనంటే ఆ రోజు 14-19లో ఈ ప్రాజెక్టుకి 1,373 కోట్ల రూపాయలు మేము కేటాయింపులు చేస్తే
ఆ 1373 కోట్లలో కూడా 1319 కోట్లు ఖర్చు పెట్టామంటే అంటే కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ఖర్చు కూడా దగ్గర దగ్గర 96% 96% మేము ఆ రోజు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అదే లాస్ట్ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వంలో చూస్తే 1924 ఎంత అన్యాయం అంటే ఆ రోజు కేటాయింపులు చూస్తే బడ్జెట్ లో ఏదో 3000 కోట్లని భారీగా చూపించారు గానీ ఆచరణలో ఖర్చు పెట్టింది చూస్తే అక్షరాల కేవలం 170 కోట్లు మాత్రమే అంటే ఈ రకంగా గత 5 సంవత్సరాల పాలనలో మరి ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ ఒక్క పని కూడా ముందుకు సాగనిటువంటి పరిస్థితి కానీ ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి మాత్రం 2019 పాదయాత్రలో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండను పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందిస్తాను పాదయాత్రలో చెప్పాడు అదే విధంగా 2021 అక్టోబర్ 7న ఒంగోలు మీటింగ్ లో 2022 పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ 2022 ఆగస్టు 23న చేమకుర్తిలో 2023 కల్లా పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ 2023 ఏప్రిల్ 12 మార్కాపురం మీటింగ్ లో 23 అక్టోబర్ కి పూర్తి చేస్తానని చెప్పాడు మళ్ళీ 2023 సెప్టెంబర్ నంజాల్లో మళ్ళీ 4-5 నెలల్లోనే జాతికి అంకితం చేస్తానని చెప్పి ఆఖరికి మరి ఏదైతే 2024 మార్చి 6న జాతికి అంకితం చేశాడు కానీ ఇక్కడ ఒక్క రూపాయి పని కూడా పూర్తి కానిటువంటి స్థితిలో నేను అందుకే ఈ రోజు కూడా మీ సమక్షంలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్ మోహన్ రెడ్డిని ఏదైతే ఈవేళ ఇక వెలుగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ హెడ్ వర్క్స్ సంబంధించి ఇంకా వింగ్స్ కానీ అక్కడ మరి ఏదైతే ఆ చిన్న పార్టీ ఏదైతే వాళ్ళు కానీ ఇంకా పూర్తి కాకుండా నీళ్లు ఎట్లా సాధ్యమవుతుంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే టన్నెల్ 1 అండ్ టన్నెల్ కి 2 కి సంబంధించి కూడా ఇప్పుడు మనం చూసాం ఏదైతే టన్నెల్ 1 లో ఆ టన్నెల్ 2 లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా టన్నెల్ 1 లో మరి దగ్గర దగ్గర మరి అంతా కూడా 120,000 క్యూబిక్ మీటర్ల మట్టిని రోడ్డు కింద వేసినటువంటి పరిస్థితి ఆ మట్టిని తొలగిస్తేనే కానీ ఆ 1 లో కూడా నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి టన్నెల్ 2 లో చూస్తే ఇంకా 2 మీటర్లు బెంచింగ్ ఇంకా చేయవలసింది పని ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ బెంచింగే కాకుండా ఇంకా ఏదైతే టన్నెల్ 2 లో ఇంకా లైనింగ్ 6.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా చేయవలసినటువంటి పని గతంలో ఇప్పుడే నేను అధికారులు కూడా మేమందరం కూడా అడిగాం మరి ఏదైతే గతంలో చేసినటువంటి మరి ఏదైతే ఆ 11 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి ఎంత కాలం పట్టింది అంటే దగ్గర దగ్గర 11 సంవత్సరాలు పట్టింది అన్నారు అంటే ఒక 11 కిలోమీటర్ల లైనింగ్ చేయడానికి వాళ్ళు 11 సంవత్సరాలు గతంలో పట్టినటువంటి పరిస్థితుల్లో ఇంకా బ్యాలెన్స్ 6.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా చేయవలసింది అందుచేత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఆ 6.8 కిలోమీటర్స్ కూడా మరి త్వరితగతంగా అంటే వితిన్ వర్క్ షెడ్యూల్ వేసుకుని అట్లీస్ట్ ఒక సంవత్సరంన్నర లోపల అయినా సరే ఆ లైనింగ్ని మనం పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ని కూడా మరి రోడ్ మ్యాప్ కూడా వేసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదే విధంగా ఏదైతే ఇప్పుడు మనం ఫేడర్ కెనాల్ ఏదైతే ఉందో అది కూడా చెప్తూ ఉన్నారు మొన్న కొద్దిపాటి వర్షం వస్తే ఆ వర్షానికి 7 చోట్ల 8 చోట్ల గండ్లు పండి అనేటువంటి పరిస్థితి అని అట్లా చిన్నపాటి వర్షానికే గండ్లు పడితే మరి రేపు ఏదైతే ఈ యొక్క టన్నెల్ వర్క్స్ ఇవన్నీ పూర్తి చేసుకొని ఆ ఏదైతే ఆ యొక్క వెలుగొండ నీరు వదిలితే 11,800 క్యూబి ఏదైతే క్యూసిక్లు మరి అసలు ఆ యొక్క కెనాల్ గట్లు కూడా ఆగేటువంటి పరిస్థితి ఉండదు వీటన్నిటికీ మించి కింద ఏదైతే ఆర్ఎండ్ఆర్ ఏదైతే దగ్గర దగ్గర 880 కోట్లు ఏదైతే రిజర్వాయర్కి సంబంధించి నిర్వాసితులకి 1 రూపాయి కూడా గత ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా ఇన్ని పనులు అంటే యుద్ధ ప్రాతి మీదకి చేసినా కూడా మరి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు శ్రమిస్తే 24 గంటలు 365 రోజులు శ్రమిస్తే మరి 2 సంవత్సరాలు మినిమం సమయం పట్టేటువంటి ప్రాజెక్టుని నేను పూర్తి చేసేసాను అని చెప్పి మరి ఏదైతే జాతికి అంకితం 2024 మార్చి 6న చేశాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజల్ని మభ్యపెట్టాడు మోసం చేశాడు దగా చేశాడు ఆఖరికి ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి జిల్లా ప్రజలను కూడా ఏ రకంగా దగా చేశాడు అనేది ఈ యొక్క పనులు నిలిసిపోయినటువంటి పనులే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే ఆ రోజు కూడా ఏదైతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఏదైతే ఆ జాతికి అంకితంగానే ప్రారంభోత్సవం చేస్తే ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జాతికి అంకితం చేసినటువంటి రోజును చూస్తే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల ఆ యొక్క ప్రారంభోత్సవం దగ్గరికి రాకుండా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి
హౌస్ అరెస్టులు చేసి జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి దుస్థితి వచ్చింది అంటేనే వెలుగొండ ప్రాజెక్టుని ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసేసాడు అనేది అదే ఒక ఉదాహరణ అనే విషయం తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు స్పష్టంగా గత ప్రభుత్వం మాదిరిగా మోసం దగ అనేది లేకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు త్రాగునీరు సాగునీరు అందించడమే మన ప్రధాన బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఏదైతే ఈ పనులన్నింటి కూడా ఇప్పుడు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. మరి త్వరలోనే ఈ యొక్క పనులకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం ఎంత నిధులు దీనికి అవసరమవుతుంది అనేటువంటిది ఎంత కూడా మరి ఒక షెడ్యూల్ రూపొందించుకుని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి త్వరలోనే ఈ పనుల్ని మళ్ళీ ప్రారంభించుకుని మరి ఏదైతే ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ సాగునీరు త్రాగునీరు విత్ ఇన్ సంవత్సరంలోనా టూ ఇయర్స్లోనా ఎంత మ్యాక్సిమం ఎంత ఎర్లీగా అవుతే అంత ఎర్లీగా మేము కంప్లీట్ చేసి ఆ సాగునీరు త్రాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.